గ్యాస్ నేను మీ భద్రాన్ని మరొకసారి కృతజ్ఞతలతో మీ ముందుకైతే వచ్చాను. పిఎంజేవై అంటే 5 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఆన్లైన్లో మనం ఏ విధంగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో ముందుగా సిటిజన్స్ లాగిన్ అయితే ఇంతకుముందు ఉన్నది, ప్రజెంట్ కూడా ఉంది. కాకపోతే మనము సిటిజన్ లాగిన్లో మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటే అక్కడ మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎవరికంటే మీ వాలంటీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటీపీ అనేది అయితే వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మనం సిటిజన్ లాగిన్లో అయితే డౌన్లోడ్ చేయలేము. ఓన్లీ మనకి ఎవరైతే ఆపరేటర్స్ లాగిన్ అయితే ఉంటుందో వాళ్ళ లాగిన్లో మాత్రమే మనము 5 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అనేది అయితే డౌన్లోడ్ చేయొచ్చు. అది ఎలా ఏంటి తెలుసుకోబోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు నా నుంచి పొందాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. ముందుగా 5 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకు ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డు ఎలా ఉందో అలాగే ఈ 5 లక్షల పిఎంజేవై కార్డు ద్వారా కూడా మనకి ఏదైనా సరే రెంతు పరంగా చికిత్స అయితే పొందవచ్చును. దీనికి ఇంతకుముందు మనకి 2 లాగిన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆపరేటర్ లాగిన్, అంటే ఏపీలో వాలంటీర్ చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసి బెనిఫిషరీ లాగిన్, అంటే సిటిజన్స్ ఎవరైనా లాగిన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ లాగిన్ అయితే వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయినా కానీ ఫైనల్గా మనం కార్డు డౌన్లోడ్ చేసేటప్పుడు ఓటీపీ అనేది వాలంటీర్కి అయితే జనరేట్ అవుతుంది. కానీ ఏపీలో ఉన్న వాళ్ళకి ఆపరేటర్ ఐడి ప్రతి వాలంటీర్కి అయితే ఉంది కాబట్టి వాళ్ళు లాగిన్ చేసుకొని ఫ్రీగా కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చును. అది ఎలా ఏంటి చూడబోయే ముందు మళ్ళీ అడుగుతున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు మాత్రం చూడకుండా మర్చిపోవద్దు. అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి లాగిన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఒకటి వచ్చేసి మనకి ఆపరేటర్ అలాగే బెనిఫిషరీ అని అయితే ఉంటుంది. ఆపరేటర్ అంటే మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే లాగిన్ చేసుకోవచ్చును. సో ఇకపోతే బెనిఫిషరీ అంటే మనకు సిటిజన్స్ ఎవరైనా వాళ్ళకే వాళ్ళే ఓన్గా చేసుకోవాలన్నా బెనిఫిషరీ మీద క్లిక్ చేసుకొని అయితే చేసుకోవచ్చును. సో ఇప్పుడు నేను వాలంటీర్ కాబట్టి ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేసి ఇక్కడ ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అయితే ఉంటుంది. వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ అనేది వస్తేనే మనకి ఇక్కడ ఈ సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే సెలెక్ట్ అథెంటికేషన్ మోడ్లో వచ్చేసి మీరు మొబైల్ ద్వారా ఓటీపీ చేయాలా, ఆధార్ ఓటీపీ ద్వారా, ఫింగర్ ప్రింట్ ద్వారా ఏదైనా ఒక ఆప్షన్ అయితే ఎంచుకోండి. అంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయితే ఉండాలి. ఇప్పుడు నేను మొబైల్ ఓటీపీ అనేది అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి నాకు ఒక ఓటీపీ అనేది కింద జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఓటీపీ అలాగే ఇక్కడ ఒక క్యాప్చా, సో ఈ 2 అనేది ఎంటర్ చేయాలి. అంతలేక నేను ఓటీపీ కూడా ఇక్కడ చూడండి మనకి వచ్చేసింది 613270. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి క్యాప్చా అనేది అయితే ఉంది. క్యాప్చా కూడా ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత సో లాగిన్ అయితే ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తానే మనకి ఆటోమేటిక్గా యాప్ అనేది లాగిన్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క వాలంటీర్ లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి మనకి సెలెక్ట్ స్టేట్ స్కీము, సెర్చ్ బై డైరెక్ట్, ఇట్లా మనకి కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ బై స్కీమ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, మీది ఏ రాష్ట్రం అయితే అది అంటే సిటిజన్స్, ఇకపోతే పిఎంజేవై, అలాగే సెర్చ్ బై. ఇక్కడ మెయిన్గా మనము కీ రోల్ పాటించేది ఏంటంటే ఆధార్ నెంబరు, నేము, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆధార్ నెంబర్ అనేది అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక కుటుంబంలోని ఒక పర్సన్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఉన్న లిస్టు మొత్తం అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీ క్లస్టర్ వైజ్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ఆధార్ అనేది అయితే ఇచ్చుకునే తర్వాత మళ్ళీ ఇక్కడ జిల్లాలు రావడం జరుగుతుంది. మీరు ఏ జిల్లా నుంచి చేస్తున్నారో ఆ జిల్లా అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో సపోజ్ ఇప్పుడు నా ఆధార్ నెంబర్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ అండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సెర్చ్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే డేటా అనేది అయితే లోడ్ అవుతుంది. ఇక్కడే చాలామంది డౌట్ పడుతున్నారు ఏంటంటే కార్డు డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి 2 ఓటీపీస్ అయితే ఎంటర్ చేయాలి కొత్తగా వచ్చిన దాంట్లో. ఈ 2 ఓటీపీస్ అనేది ఏంటి చాలామందికి తెలియట్లేదు. ఇకపోతే ఇక్కడ మనము ఒకవేళ ఏమైనా ఈకేవైసీలో తప్పులు చేసి ఉంటే రీడో ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈకేవైసీ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ మెంబర్ మీద క్లిక్ చేయాలంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి అథెంటికేషన్ అయితే కావాలి. ఇకపోతే ఇక్కడ కార్డు డౌన్లోడ్ అని అయితే ఉంటుంది. కార్డు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ ఆ కుటుంబంలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ అయితే వస్తాయి. అందులో ఇప్పుడు మనం ఎవరికైతే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ రైట్ టిక్ అయితే ఇవ్వండి. రైట్ టిక్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆధార్ ఓటీపీ, ఫింగర్ ఓటీపీ, పేస్ ద్వారా, ఐరిస్ ద్వారా. ఇప్పుడు మనము ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి ఖచ్చితంగా ఇక్కడ రైట్ టిక్ అనేది అయితే ఇవ్వాలి. ఇక్కడ రైట్ టిక్ అనేది పడితేనే మనకి ఇక్కడ చూడండి వెరిఫై అయితే వస్తుంది. వెరిఫై మీద క్లిక్ చేస్తానే ఒక ఫామ్ వస్తుంది.
ఇప్పుడు ఈ ఫామ్ అలో చేయాలి. ఇక్కడనే చాలా మందికి రెండు ఓటీపీలు వస్తున్నాయి. ఇక్కడ ఏ ఓటీపీ అనేది అంటే చాలా అయితే టెన్షన్ పడుతున్నారు. సో మనకి సిటిజన్కి ఒక ఓటీపీ వస్తుంది, వాలంటరీకి ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది. ఇక్కడ వాలంటీర్ ఓటీపీ అనేది కింద ఎంటర్ చేయాలి, సిటిజన్ ఓటీపీ అనేది పైన ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి సిటిజన్ ఓటీపీ అనేది 15072 07 అనేది సిటిజన్ ఓటీపీ, కింద వచ్చేసి వాలంటీర్ ఓటీపీ అంటే నా ఓటీపీ. సో మస్ట్ అండ్ షుడ్ బిగా ఇక్కడ చాలామందికి డౌట్ అయితే ఉంది. ఇప్పుడు రెండు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి చూడండి ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ పైన వచ్చేసి సిటిజన్ ఓటీపీ, కింద వచ్చేసి వాలంటీర్ ఓటీపీ అనేది అథెంటికేషన్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అథెంటికేషన్ బై ఆమె పేరు రావడం జరిగింది, కార్డు డౌన్లోడ్ అయితే అయ్యింది. ఇక్కడ చూడండి మనకి కార్డు వ్యూ అనేది ఉంది, జస్ట్ దీని మీద మీరు క్లిక్ చేస్తానే మనకి కార్డు వ్యూ అనేది కూడా అయిపోతుంది. సో చాలామంది ఇక్కడే అంటే టెన్షన్ పడుతున్నారు, అన్న నా ఓటీపీ ఆటోమేటిక్గా రీజనరేట్ అవుతుంది అని. ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, షేర్ చేయొచ్చును డైరెక్ట్గా ఇక్కడ నుంచి వాళ్ళకి వాట్సాప్లో. సో ఇక్కడ డౌన్లోడ్ మీరు క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా మన మొబైల్లో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సింపుల్గా మీకే మీరే ఆయుష్మాన్ కార్డు అనేది ఓపెన్ చేసి వాళ్ళకి క్లియర్గా చూపించచ్చు. కుదిరితే ఈ ఫైల్ అనేది ఇక్కడ నుంచి మనకి షేర్ ఆప్షన్ నుంచి వాట్సాప్ కూడా పంపించచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈకేవైసీ ఎలా చేయాలో చూద్దాం, అలాగే కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలని చూశారు. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందంటే లైక్ చేయండి. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.